హాయ్ అండి, ఈరోజు ఎగ్ ఎమల్షన్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఎమల్షన్ ఆయిల్ నేను ఇక్కడ ఒక 2 ఎగ్స్ తీసుకున్నానని, అవి తెచ్చేటప్పుడే పగిలాయి, పొట్టంతా తీసేసి ఇందులో వేసుకున్నాను. 2 గ్లాసులు ఆయిల్ వేసుకున్నానండి, కుకింగ్ ఆయిల్ లేదంటే మనము కొబ్బరి నూనె అయినా వేసుకోవచ్చు. ఈ 2 కలిపి మిక్సీ చేసుకోవాలండి. అయితే ఆయిల్ వాటర్లో కలవదు కాబట్టి ఇది ఎమల్షన్గా పనిచేస్తుంది. ఎగ్ ఒకవేళ ఎగ్ వాడిన వాళ్ళు కుంకుడుకాయ రసమైన వేసుకోవచ్చండి. ఈ 2 కలిపి మిక్సీలో వేసుకొని ఇలా లిక్విడ్ వస్తుంది. ఈ వచ్చిన లిక్విడ్ని లీటర్కి 5 ml లాగా, అంటే ఇది ఒక 10 liters బాట్ బకెట్, దాన్ని చూసుకొని వేసుకోవాలండి. కొంచెం ఎక్కువ తక్కువ అయినా పర్వాలేదు, అలా వాటర్లో డైల్యూట్ చేసుకొని ఇట్లా ఒక్కొక్క మగ్గు ఇచ్చేసుకోవాలండి. ప్లాంట్ని బట్టి, పాట్ సైజ్ని బట్టి ఇచ్చుకోవాలి. పాట్ సైజ్ పెద్దగా ఉంటే ఒక 2 మగ్స్ అలా ఇచ్చేసుకోవాలి. స్ప్రే కూడా చేసుకోవాలండి. ఇప్పుడు అది ఎలాగో చూద్దాము. ఎమల్షన్గా పనిచేస్తుందండి. దీనివల్ల ఏంటంటే లీవ్స్ మంచిగా వస్తాయి, ఫోటోసింథసిస్ బాగా జరుగుతుంది, మట్టిలో రూట్స్కి కూడా హెల్తీగా అవుతుంది, చెట్టు హెల్తీగా పెరగడానికి మంచిగా పని యూజ్ అవుతుందండి. ఇది మామూలుగా కూరగాయలకి, కూరగాయల మొక్కలకి, పండ్ల మొక్కలకి ఇచ్చుకుంటే మంచిగా పెరుగుతాయండి. నేను అన్ని మొక్కలకి ఇస్తాను, లీవ్స్ అవి మంచిగా వస్తాయని. ఇలా కొంచెం పాట్ సైజ్ పెద్దగా ఉంటే ఒక 1.5 mugs, 2 mugs అలా వేసుకోవాలండి. రూట్స్ బలంగా పెరుగుతాయి, దీనివల్ల లీవ్స్ కూడా గ్రీన్గా చాలా బాగుంటాయండి. ఇది 1 month ఒకసారి ఎలాగా అంటే, మనం ఒకటే కాకుండా ఇంకా ఇచ్చుకుంటాం కదా, 1 month ఒకసారి ఎలాగో ఇచ్చుకుంటే మంచిదండి. స్ప్రే కూడా చేసుకోవచ్చు అండి ఇలాగా. అంతే అండి, ఇంకా నాకు పైన చూసారు కదండి, పైన నెట్ కూడా లేదు, షేడ్ నెట్ కూడా లేదు. అయినా ఈ సమ్మర్లో మంచిగా గ్రీన్గా ఉన్నాయి లీవ్స్. మనం ఈ లిక్విడ్స్ వాడితే మంచిగా హెల్తీగా పెరుగుతాయండి మొక్కలు. మనం ఎలాగో మనం తీసుకుంటాం కదా మజ్జిగలు ఎండాకాలంలో, మజ్జిగలు